करीमनगर में छत्रपति शिवाजी जयंती वेडुकलु ग्रांडगा निर्वहिंचारु। हिंदू वाहिनी आध्वर्यंलो भारी शोभायात्र जरिपारु। ई कार्यक्रमंलो बीजेपी विश्व हिंदू परिषत् बजरंग दल कार्यकर्तलु पेद्द एत्तुन पाल्गोन्नारु। करीमनगर में आरएसएस कार्यालयं नुंचि प्रारंभमैन शोभायात्र रामनगर मीदुगा पद्मनगर लोनी शिवाजी विग्रहं वरकु जरिगिंदि। शोभायात्रलो युवकुलु भारीगा पाल्गोन्नारु। युवतकु शिवाजी जीवित स्फूर्तिगा निलवालन्नारु हिंदू वाहिनी प्रतिनिधुलु। हिंदू वाहिनी आध्वर्यंलो ई बाइक र्याली చాలా ఆసక్తికరంగా విజయోత్సవంగా మేము తీస్తున్నాం। శివాజీ జీవితం ప్రపంచానికి సకల మానవాళికి ముఖ్యంగా హిందూ జాతికి ఆదర్శప్రాయం। ఆయన తన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు। ముఖ్యంగా మొగలులను నిర్లక్ష్యం చేసినటువంటి నావికా దళాన్ని అతడు పునఃస్థాపితం చేశాడు। అందుకే అతన్ని మన భారతదేశ చరిత్రలో నావికా దళ పితగా చెప్తూ ఉంటాం। అలాగే ఆయన ఎక్కడ దాడి చేయాలన్న ఆ యొక్క దేశాన్ని రాజ్యాన్ని పూర్తిగా అధ్యయనం చేసేవాడు। భౌగోళిక స్వరూపం ఏంటి, ఏ విధంగా అయితే దాని మీద అటాక్ చేయొచ్చు, ఏ విధంగా చక్కని మార్గంలో రావొచ్చు అనేటువంటిది శివాజీ చాలా అధ్యయనం చేసి దాడులు చేసేవాడు। సమయస్ఫూర్తి, ఓర్పు, నేర్పు శివాజీలో నుంచి ఈ యువత ఎంతైనా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అందుకే ఈ భారత దేశ యువతకు హిందూ యువతకి శివాజీ యొక్క జీవితం స్ఫూర్తిదాయకమని తెలియజెప్పడానికి ప్రతి సంవత్సరం హిందూ వాహిని యొక్క ర్యాలీని నిర్వహిస్తుంది। ఈ రోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది। ప్రతి ఏటా మేము గత 9 సంవత్సరాల నుంచి హిందూ వాహిని ఆధ్వర్యంలో మేము ప్రతి ఏటా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ యువతలో ధర్మం పట్ల దేశం పట్ల నిబద్ధతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాము।